ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల హక్కుల్ని కాపాడే నుండి మీడియాగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో కక్ష కట్టి ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలు చేయడం అక్రమ కేసులు బనాయించడం జైల్లో పెట్టడమే ఇప్పటిదాకా చూసినాం కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించే బాధ్యత కోల్పోయినప్పుడు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రజల పక్షం నిలబడి ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి చివరికి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి జైల్లో పాలు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. నేను ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శలు చేస్తున్న మంత్రుల్ని అడుగుతా ఉన్నా. జిల్లాల సంఖ్యను పెంచుకున్నాం మనం, 10 జిల్లాలు ఉండే 33 జిల్లాలని, 2 జోన్లు ఉండే 7 జోన్లు అయినాయి. ఈ సవరణ కోసం రాష్ట్రపతి గారికి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారు. ఈ రాష్ట్రపతి ఆమోదం జిల్లాల పెరుగుదల కానీ జోన్ల ఏర్పాటు కానీ ఇదంతా కూడా స్థానికత కోసం చేయబడింది. దీని స్ఫూర్తి ఏంటంటే, జోన్ల స్ఫూర్తి ఏంటంటే స్థానికత. స్థానికతను బేస్ చేసుకొని జీవో నెంబర్ 124 ద్వారా ఉద్యోగులను కానీ, వాళ్ళు పోలీస్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, బైఫర్కేట్ చేయాలి. ఏ జిల్లాల వాళ్ళని ఆ జిల్లాకు పంపించాలి. వాళ్ళకు డెడ్ లైన్ కూడా పెట్టారు 3 సంవత్సరాల కాలం పాటు. 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిద్రలో ఉండి ఆ రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆదేశాలను, ఆ 124 జీవోను అమలు చేయకుండా వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసి ఆదరాబాదరాగా జీవో నంబర్ 317 ఆ సీనియారిటీ కూడా సైంటిఫిక్గా నిర్ణయించకుండా నిర్ధారించకుండా ఇవాళ ఆదరాబాదర వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, వాళ్ళు ఇతర జిల్లాలకు పంపించడం వల్ల వేలాది మంది ఉద్యోగులు, టీచర్లు, యూనిఫామ్ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని చెప్పి ప్రయత్నం చేసింది. వాళ్ళ మొర ఆలకించకపోయేసరికి మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము వాళ్ళకి అండగా ఉండి ఇవాళ మా అధ్యక్ష నాయకత్వంలో ఒకరోజు దీక్ష చేయాలని తన ఆఫీసులో కూర్చుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిపి దౌర్జన్యంగా, అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా చితక బాధి గుడ్డలు కొట్టినట్టు కొట్టి అరెస్ట్ చేసి మానకొండలో పెట్టి, మానకొండలో నాయకుల జామ అయితే మళ్ళీ వాళ్ళ మీద కూడా గుడ్డలు కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి తరలించి పిటిసిలో పెట్టి అక్కడ కూడా లాఠీచార్జ్ చేసి చివరికి జైలు పాలు చేసింది. నేను ఒక్కటే ప్రభుత్వం అడుగుతా ఉన్నా, కేసులు పెట్టినావు, గుడ్లను కొట్టినట్టు కొట్టినావు, భయభ్రాంతులకు గురి చేసిన బాగానే ఉంది, కానీ ఇప్పటికైనా ఉద్యోగులు కోరుతున్నా వాళ్ళ స్థానికత ఆధారం కావచ్చు, భార్యాభర్తలు ఒక దగ్గర పనిచేసేటువంటి నామ్స్ కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇతర అనేక రకాల సకలాంగల సమస్యలతో కావచ్చు, వాళ్ళని వెంటనే కౌన్సిలింగ్ చేసి ఆ ఉద్యోగులని, ఆ యూనిఫామ్ ఉద్యోగులని, ఆ టీచర్ని సవ్యంగా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు మీడియా మీద ఏదైతే ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తున్నావో, మానాండోళ్ళ మీద కేసులు పెట్టి జైల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నావో, ఇది నీ అంతిమ గడియలకు సూచిక. ఇది ఎవరు ఇట్లాంటి దౌర్జన్యం చేస్తారు? మాటలతో చేతకానప్పుడు, సిద్ధాంతపరంగా ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు, ప్రజల్ని మెప్పించే ఒప్పించే నీ పథకాలు లేనప్పుడు,
నీ పని విధానం లేనప్పుడు మాత్రమే ఇట్లాంటి పిచ్చి వేషాలు వస్తాయి తప్ప వేరే వేషాలు రావు. ఇవాళ నీవెన్ని మాటలు చెప్పినా మీ మీద ప్రజావిశ్వాసం లేదు కాబట్టి, ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఇవాళ ఇట్లాంటి పని ద్వారా నోరును నొక్కి గొంతును నొక్కి మీడియా అణిచివేసి ప్రశ్నించే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి రాజ్యం కొనసాగించాలని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రయత్నం చేస్తుండో ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు. ఒకటి, ప్రపంచ దేశంలోనే చైతన్యాన్ని అందించిన గడ్డ తెలంగాణ గడ్డ కాబట్టి అణిచివేత ఒక లొంగది ఈ గడ్డ. ఈ గడ్డ ప్రేమకు లొంగుతో తప్ప అణిచివేత లొంగే ప్రసక్తి లేదు. ఇవాళ కేసీఆర్ గారి అణిచివేతని హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో కూడా 6 నెలల కాలం పాటు మౌనంగా భరించారు. మద్యం ఏరులై పాలినా, డబ్బు సంచులతో నాయకత్వాన్ని కొన్నా, సంఘాలను భయప్రాంతాలకు గురి చేసి సంఘ భవనాలు ఇచ్చిన, అభివృద్ధి పేరిట అనేక రకాల జీవోలు ఇచ్చిన, దళిత బంధు పేరిట 15 లక్షల రూపాయల చెక్కులు కళ్ళ ముందు కనబడ్డా కూడా 30వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో ఎటువంటి కర్రు కాల్చి బాత పెట్టిందో, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిందో, దాని నుంచి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకొని మంచి చేసే బదులుగా ఇలా తోక తొక్కిన కోతిలాగా ఆ హుజురాబాద్ ఎన్నికల తర్వాత చేస్తున్నటువంటి తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలందరూ కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు అలా అసహించుకుంటున్నారు. తప్పకుండా హుజురాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4000 కోట్ల రూపాయల గొర్రెల కొనుగోలు కావచ్చు, దళిత బంధు స్కీమ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతర స్కీమ్ కావచ్చు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పి అయితే ఆత్మగౌరవ బావుట ఎగిరేసినా రేపు హుజురాబాద్ తరాలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తం కూడా యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా జెండాలను పార్టీని పక్కన పెట్టి ఆత్మగౌరవ బావుట జెండా ఎగిరేయబోతున్నారు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ వాళ్ళ మీద మీ కక్ష ఏంది, అక్కసేంది, వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పనితీరు మీద. వాళ్ళు ప్రజల ఒపీనియన్ కోసం పెడితే అధపాతాలలో ఉన్నది అలా మొత్తం దేశంలో ముఖ్యమంత్రుల పనితీరు మీద అనేక సర్వే సంస్థలు ఏం చెప్తా ఉన్నాయి, అత్యంత పద్ధతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, ప్రజాదరణ కోల్పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టబోతున్నా అని చెప్పి అలా వాళ్ళు అంటా ఉన్నాయి. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ప్రజల ఒపీనియన్ కోసం పెడితే 7%, 10%, 12% మాత్రమే సపోర్ట్ చేస్తుంది తప్ప ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన ఆమోదయోగ్యంగా లేదు, బాగలేదు, తీరు మార్చుకోకపోతే తప్పకుండా మట్టి కలుస్తుందని చెప్పి అంటూ ఉంటే దాన్ని చూడలేక భరించలేక ఇవాళ నేను ఒక రాజును, నేను ఒక చక్రవర్తి లాగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ఏ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఓట్ల ద్వారా అయితే అధికారం చేపట్టిండో ఇలా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పకుండా చెల్లదు. హుజురాబాద్ ఎట్లయితే నీకు చెల్లమనిపించిందో తెలంగాణ కూడా కేసీఆర్ గారికి రేపోయే ఎప్పుడు ఎన్నికలు జరిగిన 22లో ఎన్నికలు జరిగినా 23లో ఎన్నికలు జరిగినా చెంప చెల్లు అనిపిస్తుంది తప్పకుండా. నేను ఒకటే అధికారులు కూడా ఐపీఎస్ అధికారులు కావచ్చు లేదా కొంతమంది ఇతర అధికారులు కావచ్చు బానిసలాగా పనిచేయకండి, చట్టాలను లోబడి శిష్టాన్ని లోబడి పనిచేయండి తప్ప ఇవాళ రాజాగారు ఆదేశించిందని చెప్పి ఆ రాజుగారి మెప్పు పొందడం కోసం నువ్వు కనుక ప్రయత్నం చేస్తే గతంలో ఏం జరిగిందో మీరు చూసారు, రాబోయే కాలం కూడా అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అని నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ఒకటే, ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, మీరు శాశ్వతం. ఇవాళ ఉద్యోగులుగా 30-35 సంవత్సరాల కాలం పాటు ఉంటారు, రాజకీయ పార్టీగా 5 సంవత్సరాల వరకే ప్రజాభిప్రాయం నెగ్గి అధికారం కొనసాగుతారు తప్ప అంతకంటే ఎక్కువ కొనసాగే ఆస్కారం లేదు. మంచుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తారు, మళ్ళీ మంచుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తారు, కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు తాత జాగీర్లాగా ఏ రాజకీయ పార్టీ కూడా పరిపాలించేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ ఈ కేసీఆర్ గారికి ఇక్కడ అధికారాన్ని కట్టబెట్టింది 2023 డిసెంబర్ వరకే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండండి తప్ప ఇలా బానిసలాగా పనిచేద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులు గతంలో ఎట్లయితే అనుభవించారో రాబోయే కన్నా కూడా తప్పకుండా అనుభవిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీగా మీరు ఈ రాష్ట్రంలో మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, 18 రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ, ఇవన్నిటి చూసిన పార్టీగా ఇవాళ మేమేం చేయాలో తప్పకుండా చేసే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తాము.
హరినాథ్ పోలీస్ పనితీరులో మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అన్ని ప్లాట్ఫామ్ బీసీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ మానవ హక్కుల కమిషన్ కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ అవన్నీ పోయినాయి ఇప్పటికీ రిపోర్ట్స్. ఇంకా జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు సతీష్ గారు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు జితేందర్ కార్పొరేటర్ గారు, రవి కార్పొరేటర్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా మా రఘు పుప్పాల రఘు గారు, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఇంకా ఇంకా బెయిల్ రాక జైళ్లలో ఉన్నారు. ఈ కేసు కూడా 16 మందిని పెట్టి అండ్ అదర్సన్ పెడుతున్నారు. ఎవరైతే రాజీ పడకుండా ప్రజల పక్షం నిలబడేటువంటి నాయకులు ఉంటారో అలాంటి నాయకులందరూ ఎక్కించేటువంటి నిత్యమైన కుట్ర గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతూ ఉంది. కేసులకి, దౌర్జన్యాలకు, బెదిరింపులకు భారతీయ జనతా పార్టీ లొంగి పోదు. వీళ్ళకి ఎప్పుడు వస్తుంది సార్? ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ హైకోర్టు.